అట్లాంటి మనిషిని ఇవాళ 45 రోజులైంది. ఏమి రుజువు లేకుండా ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. స్కిల్ డెవలప్మెంట్ అంటారు, ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు, ఫైబర్ గ్రిడ్ అంటారు, దేంట్లోనూ సాక్ష్యాలు లేవు. 3,000 కోట్లు అన్నారు ముందల, తర్వాత 370 అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. ఏమన్నా అర్థం ఉందా అండి వాళ్ళు పెట్టే కేసులకి? మరి ఆ కేసుల్లో ఏమన్నా రాసుందా? ఆ డబ్బు ఎవరికి వెళ్ళింది, ఎవరు పేరు మీద వెళ్ళింది, ఏ కుటుంబానికి వెళ్ళిందని రాసుందా? అది లేదు. ఇట్లా కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు రెడీ చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఇదే తప్ప ఇంక వేరే ధ్యాస లేదనుకుంటా వాళ్ళకి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ప్రజలకి ఉద్యోగాలు తీసుకురావాలని కానీ వాళ్ళకి ఆలోచనే లేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత 2014లో ఆయన పడిన కష్టం ఇంకొక ఎత్తు. ఆ 5 ఏళ్ళు 3.5-4 గంటలు నిద్రపోయి ఉంటారు ఆయన. ఏదో చెయ్యాలి. ఆ 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్కి, ప్రజలకి నేనేదో చేసి వాళ్ళని 1 స్టేట్గా యావత్ భారతదేశంలో నుంచో పెట్టాలని పరుగులు తీసేవారు. నేను ఒక్కొక్కసారి అనేదాన్ని, మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అట్లా మీరు పడుకోరు, ప్రజలు ప్రజలు సేవ అంటాం, ఈ మీ హెల్త్ ఏమవుతుంది, మీ ఆరోగ్యం ఏమవుతుంది, మీరు ఆలోచిస్తున్నారా అని అడిగేదాన్ని. అడిగిన 2 రోజులు ఆయన ఊరుకునేవారు. మళ్ళీ మొదలు, మళ్ళీ ఏదో అయిపోతుంది. ఆ తపన ఆయనకి ప్రజలకి సేవ చేయాలని. కానీ అట్లాంటి మనిషికి ఇవాళ ఇట్లా జైల్లో పెట్టడం చాలా బాధాకరమైన విషయం. అదే కాదు, మొన్న చిత్తూరులో కూడా ఆయన్ని అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేస్ పెట్టారు. దేనికండి? ఆయన ప్రభుత్వాన్ని అడిగారు రైతన్నకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైనా, వాళ్ళ ఫీల్డ్స్కి ఏమైనా నీరు అందిస్తున్నారా లేదా, అడిగినందుకు అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేస్. అట్లానే మొన్న మన తెలుగుదేశం బిడ్డలు, తెలుగుదేశం బిడ్డలు సైకిల్ ర్యాలీ తీశారు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు. సపోర్టుగా చంద్రబాబు నాయుడుకి గారికి సపోర్టుగా తీశారు. పుంగునూరులో ఆ బిడ్డలు ఏదో తీదాగుతూ ఉంటే వాళ్ళని మన తెలుగుదేశం చొక్కా చింపి, తెలుగుదేశం జెండా చింపి కింద పడేశారు. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు ఎంతమంది లీడర్లైనా వాళ్ళు అరెస్ట్ చేసినా మా తెలుగుదేశం బిడ్డలు బయటికి లేచి తెలుగుదేశం జెండా పైకి పట్టుకుని ప్రజలతో ముందుకెళ్తారని వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళు రెచ్చబడుతున్నారు మమ్మల్ని అందరినీ. మనందరం చెయ్యి చెయ్యి కలిపి ముందుకెళ్దాం. ఇది మన పోరాటం అని ముందుకు తీసుకెళ్దాం ఈ పోరాటం.